हेलो अंडी, अंदर की नमस्ते। मुद्दपे प्रिपेर चुस्क चूपी कोई ऊर्जल चपड़ पुंदर तीपु को मुद्दपंटर कदा आ पपंडी मंदर की तलस का क्रोता एवरना पेलन वाले कदा वालक लेदा बैचलर्स को यूज चुप्तना नैन एर्र कपून टी ग्लास निंकी कड़क पेना आ ग्लास तोने 2½ ग्लास वाटर वेसुकुन्नानु पप्पु ग्लास पप्पु की 2½ ग्लास वाटर अदि तोंदरगा उडिकिपोतुंदि काबट्टि नेनु कोंचमे वेसुकुन्नानंडि नीळ्ळु मीरु मी पप्पुनि बट्टि वेसुकोंडि ई येल्लो कलर पप्पैना वेसुकोवच्चुंडि इप्पुडु चूपिंचानु कदा अदि इप्पुडु स्टव् मीद पेट्टुकोनि कोंचेम पसुपु कोंचेम आयिल् वेसुकोनि उडिकिंचुकुन्नामु आयिल् वेसि एंदुकु वेस्तानु वेसानंटे అది పొంగిపోకుండా ఉడుకుతుందండి మూత పెట్టినప్పుడు పొంగదు అందుకని వేసాను మీరు కుక్కర్లో ఉడికించుకునేటప్పుడైనా కొంచెం ఆయిల్ వేయండి అది పొంగిపోకుండా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఆ నురుగంతా తీసేయండి పైన నురుగు వస్తుంది కదా అది తీసేయండి క్లీన్గా ఉంటుంది దానివల్ల టేస్ట్ ఏ మారదు కానీ చూడడానికి పప్పు ఉడికిన తర్వాత బాగుంటుంది ఇలా ఉడికించుకొని చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి ఇప్పుడు దాన్ని ఎనుపుకుందాము దాంట్లో కొంచెం ఉప్పు ఒక 3 వెల్లుల్లి డబ్బలు అలా దంచుకున్నాను కచ్చాపచ్చాగా క్రష్ చేసుకొని పెట్టుకున్నాను ఉప్పు ఎక్కువ పట్టదు కొంచెమే వేయండి కావాలంటే మళ్ళీ చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు ఇలా నా దగ్గర పప్పు గుత్తి లేదండి అందుకని దాంతో ఎనుపుకుంటున్నాను మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితోనే ఎనుపుకోండి వెల్లుల్లి డబ్బలు అని చెప్పాను కదా అది ఇవేనండి ఈ సైజు 3 ఇప్పుడు వేడి వేడి అన్నంలో పప్పు ఇప్పుడు మనం చేసుకున్నాం కదా చప్పిడి పప్పు ఆ పప్పు ఊరగాయ వేసుకుందాము దానికి కాంబినేషన్ బాగుంటుంది నేను ఇక్కడ ప్రియా మ్యాంగో పికిల్ తీసుకున్నానండి మీరు మీ ఇంట్లో చేసుకునే ఆవకాయ అయినా పర్వాలేదు వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది దీనికన్నా అదే కదండి మన ఇంట్లో అదే కదా బాగుండేది ఇప్పుడు నెయ్యి వేసుకుందాం నెయ్యి నేను కరిగించలేదండి ఎందుకంటే పప్పు వేడిగా ఉంది కదా అది అందులో కరిగిపోతుందని కరిగించలేదు మీకు కావాలంటే కరిగించుకొని వేసుకోండి ఇప్పుడు ఈ 3 మిక్స్ చేసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి